సుప్రీం ది హిందూ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ముందుగా రావడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మతోన్మాదులకు దూరంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. అఖండ భారత సనాతన ధర్మ వారసులందరికీ నమస్కారం. క్షేత్రము, ఆలయము, విగ్రహము, దీని గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. అప్పుడు విగ్రహాలయం గురించి స్పష్టమైనటువంటి జ్ఞానం మనకి ఏర్పడుతుంది. ఇక్కడ క్షేత్రాలు భారతీయులకి ధర్మంలో ప్రధానమైనవి. అందుకే తీర్థయాత్ర, క్షేత్రయాత్ర అనేది హైందవ ధర్మంలో ఒక ప్రధానమైన విషయంగా చెప్పారు. అంతేగాని ఎక్కడ తీరకండి, పొద్దుట్నుంచి తిరగడానికి తిరగడానికి అయిపోతుందని కాదు. తప్పకుండా తాను ఒక సంవత్సర కాలంలో భారతదేశంలో ఉన్న తీర్థయాత్రలకి వెళ్ళడం అనే ఒక ప్రక్రియను పెట్టుకోవాలి. ఎందుకు అంటే తీర్థయాత్రల్లో చేసిన సాధన అధికంగా ఫలిస్తుంది మన ఇళ్లలో చేసిన సాధన కంటే. ఎందుకు అంటే అక్కడ దైవశక్తి కేంద్రీకృతమై ఉంటుంది గనక. అక్కడికి వెళ్ళి చేసిన సాధన గొప్పది. ఎందుకంటే పచ్చికట్టెని మండించడం మహాకష్టం. ఎండుకట్టెకి ఇలా మంట పెడితే అలా మండుతుంది, అలా ఎండుకట్టెకి మంట పెడితే తొందరగా మండినట్లుగా క్షేత్రాల్లో చేసే భగవద్ ఆరాధనకి చాలా శక్తి ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ కొందరు అంటూ ఉంటారు, భగవంతుడు అంతటా ఉన్నప్పుడు క్షేత్రాలకు ఎందుకు వెళ్ళడం అని. పిచ్చినాయన, భగవంతుడు అంతటా ఉన్నాడని చెప్పిన వాళ్ళే క్షేత్రాలు కూడా చెప్పారంటే ఎందుకు చెప్పారో ఆలోచించు. ఇది చెప్పడం ఇక్కడ ఎందుకు చెప్పారో చూద్దాం. ఇక్కడ క్షేత్రము, తీర్థము, భగవంతుడు అంతటా ఉన్నాడు, రెండింటికి ఎలా అందించుకుంటాం? భగవంతుడు అంతటా ఉన్నాడు అనేది దర్శించగలిగే శక్తి ఏ ఒక్కడికో ఉంటుంది కానీ అందరికీ రాదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్తత వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అన్నాడు పరమాత్మ. సర్వము పరమాత్మే అనేటటువంటి ఎరుక కలిగిన వాడు ఒక్కడు దొరికినా కష్టమే. అనేవాళ్ళు అంతమంది ఉంటారండి, అనుభవించేవాళ్ళు కొందరే ఉంటారు. తెలుసుకోండి, ఇక్కడ భగవంతుడు అంతటా ఉన్నాడని కబుర్లు అందరూ చెప్తారు, కానీ భగవంతుని అంతటా అనుభవించగలిగే వాళ్ళు ఒక్కడే ఉంటాడు. అందుకే సాధకుల్లో అనేవాళ్ళు, అనుకునేవాళ్ళు, అనుభవించేవాళ్ళు ముగ్గురు ఉంటారు. కొందరు ఊరికని అంటూ ఉంటారు, కొందరు అనుకుంటూ ఉంటారు, దీనికంటే కొంత బెటర్. కొందరు అనుభవిస్తారు. కనుక అనడం నుంచి అనుకోవడంలోకి వెళ్ళాలి, అనుకోవడం నుంచి అనుభవించడంలోకి వెళ్ళాలి. అనుభవించే స్థాయికి వెళితే ప్రపంచమంతా పరమేశ్వరుడే. ఆ స్థితిలో ఎప్పుడు మాట్లాడాలో తెలుసా? ఎవరికైతే ఎక్కువ తక్కువ, వేడి చలువ, సుఖము దుఃఖము, లాభము నష్టము అనే రెండు భేదాలు ఉండవో వాడి దృష్టిలో అంతటా బ్రహ్మమే. తెలుసుకోండి ఇక్కడ. కానీ ఇంకా సుఖము దుఃఖము వేడి చలువ ఇవన్నీ ఉన్న మనకి అంతా ఒకటే కదండి అనడానికి లేదు, అవునా లేదా? అందుకే నిస్త్రయగుణ్యే పథవితరతే కోవిధి కో నిషేధ. ఎవడు ఏ స్థాయిలో మాట్లాడవలసిన మాట మనం ఏ స్థాయిలో మాట్లాడుతున్నామో తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఎంతవరకైతే మనకి మంచి చెడు, నేను నువ్వు, సుఖము దుఃఖము, లాభము నష్టము, రాగద్వేషము అనే ద్వంద్వాలు ఉంటాయో అంతవరకు మనం భగవంతుని సర్వత్రా దర్శించలేం గనక ఒక శుద్ధమైనటువంటి స్థానంలో, ఒక శుద్ధమైనటువంటి ప్రతీకలో దర్శించాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతటా భగవంతుడిని అయితే కొన్నిట్లోనే ఎందుకు దర్శించాలని సమాధానం వేయవచ్చు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక దీపం పెట్టండి, దానికి రెండు వైపులా ఒక నలుపు అద్దాన్ని, తెలుపు అద్దాన్ని పెట్టండి. శుద్ధమైన ఒక అద్దాన్ని, ఒక నలుపు అద్దాన్ని పెట్టండి. పెట్టినప్పుడు రెండు అద్దాల నుంచి దీపకాంతి వస్తుంది, అవునా లేదా? ఇప్పుడు దీపకాంతి ఆ అద్దంలోనే ఉంది, ఈ అద్దంలోనే. అద్దం కంటే గాజు అందం. ఈ నల్ల గాజులోంచి దీపమే ఉంది, ఆ తెల్ల గాజులోంచి దీపమే. రెండిట్లోకి సమానంగా కాంతి ప్రసరిస్తుంది. కానీ దీపం యొక్క అసలు స్వరూపము నల్ల గాజులోంచి చూడలేవు, అది తెల్ల గాజులోంచి చూడగలవు. అదేవిధంగా భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ ఉపాధుల్లో ఉన్న దోషాలు బట్టి అందరిలో భగవంతుని దర్శించలేం, అన్నిట్లో భగవంతుని దర్శించలేం, కొన్నిట్లో కొందరిలో మాత్రమే దర్శించగలం. తెలుసుకోండి, సూర్యకాంతి బండరాయి మీద పడుతుంది, అద్దం మీద పడుతుంది. కానీ బండరాయి మీద పడ్డ సూర్యకాంతి తిరిగి సూర్యుని మనకి ఇవ్వలేదు, అద్దంలో పడిన సూర్యకాంతి తిరిగి మనకు సూర్యకాంతిని ఇవ్వగలదు. కనుక అద్దము బండరాయి రెండింటి మీద సూర్యుడు సమానంగా ఉన్నప్పటికీ అద్దమని ఉపాధి ద్వారా మనం సూర్యుడిని పొందగలుగుతున్నాం, బండరాయి ఉపాధి ద్వారా పొందలేకపోతున్నాం. అలాగే భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ కొన్ని చోట్ల మాత్రమే ఆ భగవత్ శక్తిని తెలుసుకోగలం. ఇది గ్రహించగలిగితే చాలు. ఉదాహరణకి గంగకి స్నానానికి వెళ్ళాము కాశీక్షేత్రంలో. ఒక ఆయన కేదార్ ఘాట్లో స్నానం చేశాడు, ఇంకొక దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేశాడు. ఇద్దరు కలిసి ఏం చెప్తారు? గంగలో స్నానం చేశానని చెప్పాలి, కానీ కేదార్ ఘాట్లో చేశానని, అశ్వమేధ ఘాట్లో చేశానని చెప్తే తప్పేం లేదు. కానీ ఇద్దరు చేసింది గంగలోని స్పృహ ఉంటే చాలండి. ఇక్కడ అర్థమైంది కదా? ఆ స్పృహ ఉంటే దశాశ్వమేధంలో చేస్తే మంచిదా, కేదార్ ఘాట్లో చేస్తే మంచిదా? వాళ్ళిద్దరు సంఘాలు పెట్టుకుని కొట్టుకుంటే దాని అజ్ఞానం అనాలి, అంతే కదా? అలాగే భగవంతుడు గంగలాగైతే ఒక క్షేత్రం, ఒక ఉపాసన, ఒక ఘట్టం లాంటిది. ఇది తెలుసుకోగలిగితే చాలు.
అంత గంగ ప్రవహించినా నువ్వు స్నానం చేయాలంటే స్నాన ఘట్టం ద్వారా వెళ్ళాలి, కానీ కొండమించి గంగను చూసి దభీమని దూకితే ప్రాణాలు మిగలవు, తెలుసుకోండి. ఇక్కడ అదేవిధంగా భగవంతుణ్ణి ఆరాధించడానికి కూడా నదికి స్నాన ఘట్టాలు ఉన్నట్లు భగవద్ ఆరాధన క్షేత్రాలు ఉంటాయి పరిశీలించండి ఇక్కడ. ఎందుకంటే దైవశక్తిని కేంద్రీకృతం చేయడానికి క్షేత్రము దేవాలయం పుట్టింది. కేంద్రీకృతం, కాన్సన్ట్రేట్, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇది ఎలా చేస్తారు? సర్వవ్యాపకమైన భగవంతుడు ఒకచోట కేంద్రీకృతం ఎలా అవుతాడు అంటే, దీనికి ఒక పెద్ద ఉదాహరణ చెప్పచ్చు. ఎండ ప్రసరిస్తుంది భూమి మీద, ఆ ఎండలో ఒక పేపర్ని పెట్టండి, కాలదా పేపర్. కానీ అదే పేపర్ మీద ఇదే ఎండలో ఒక దుర్బిణి యంత్రం, అంటే ఒక మ్యాగ్నిఫయింగ్ గ్లాస్ అంటాం కదా, భూతద్దం. ఆ భూతద్దాన్ని కానీ ఆ కాగితం పైన పెడితే కొంతసేపటికి కాగితం కాలిపోతుంది. ఇప్పుడు కాగితం కాల్చింది భూతద్దమా ఎండయా మన ప్రశ్న వేసుకుందాం ఇక్కడ. ఆలోచించండి, అంత సింపుల్. భూతద్దమే కాల్చిందా? కాల్చితే నీళ్ళకి తీసుకురండి, కాల్చలేదు. మరి కాల్చింది ఏది? ఎండ. ఎండ కాల్చగలిగితే ముందెందుకు కాల్చలేదు? ఇది ఆలోచించవలసిన అవసరం. అదే ఎండ భూతద్దం ద్వారా కాన్సన్ట్రేట్ అయితే కాల్చగలిగింది. అదేవిధంగా అంతటా వ్యాపించిన భగవంతుడు ఒక క్షేత్రంలో కాన్సన్ట్రేట్ అయితే మనల్ని అనుగ్రహించగలడు, మన పాపాలను దహనం చేయగలడు. ఇది మనం గ్రహించవలసిన అంశం. ధర్మో రక్షతి రక్షితః, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.